హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మా హెయిర్ షేక్, నేను మీ సుమయ్య. ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని యాక్టివేట్ చేసి పెట్టుకోండి. ఈరోజు మళ్ళీ మనం ఒక కొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చేసామన్నమాట. ఈరోజు మనం బెల్లం సున్నుండలు అయితే ఎలా చేసుకోవాలో చూపించేస్తాను. చాలా ఈజీగా, ఓన్లీ బయటికి కూడా వెళ్ళే పని లేకుండా, చాలా మృదువుగా, కొంచెం క్రిస్పీగా, కొంచెం స్వీట్గా, మొత్తం కలగలిసేలాగా ఈరోజు స్వీట్ అయితే చేద్దామన్నమాట. సున్నుండలు చాలా ఈజీగా చేయొచ్చండి, పెద్ద కష్టపడే పనేం లేదు. కాకపోతే కొంచెం ఓపిక ఉండాలి, అంతవరకే. చూడండి, అసలు చూస్తుంటేనే నోరు అయితే ఊరిపోతుంది కదా. సో ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదామా. మరి నేను వచ్చేసరికి పొట్టుమినపగుళ్ళు ఒక కేజీ వరకు తీసుకున్నాను. కేజీ పొట్టుమినపగుళ్ళు తీసుకొని వాటిని బాగా చక్కగా ఎండలో ఆరబెట్టానన్నమాట. ఓన్లీ తడిపి కాదు, పొడిగానే ఇలా కట్ చేసి పెద్ద ప్లేట్లో వేసి బాగా ఎర్రగా కాసే ఎండలో ఒక అరగంట నుంచి గంట వరకు ఆరబెట్టుకున్నాను. మీరు బయట స్టోర్స్లో కనుక తెచ్చుకున్నట్టయితే రాళ్ళు అవి ఉండొచ్చు, కొంచెం చెక్ చేసుకోండి ఒకసారి. నేను ఒకసారికి మాటలో తెచ్చాను కాబట్టి చాలా క్లీన్గా ఉన్నాయి, ఏమాత్రము ఒక రాయి కూడా రాలేదన్నమాట. ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, కొత్తగా మన ఛానల్ని చూస్తున్న వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది అయితే చూస్తున్నారు కానీ మన వీడియోస్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారు. వీడియోని స్కిప్ చేయకుండా చివరిదాకా అయితే చూడండి. బాగా ఎండగా ఉన్నప్పుడు కొంచెం సేపు అలా ఆరబెట్టేసుకొని తర్వాత మనం ఒక కడాయి తీసుకొని అందులో వేసుకొని ఫ్రై చేసుకోవాలన్నమాట. అవి ఎలా ఫ్రై అవ్వాలి అంటే పంట కింద పెట్టుకుంటే పటక్ మన సౌండ్ వస్తుంది అన్నమాట. చాలా పేషెన్స్గా, ఓపికగా సిమ్ మీద పెట్టి మాత్రమే ఫ్రై చేసుకోండి. అప్పుడే అవి పప్పులు అనేవి బాగా ఫ్రై అవుతాయి లోపల నుంచి కూడా. మనము పప్పు గుత్తితో అలా కొట్టినట్టయితే మెత్తగా కాకుండా క్రిస్పీ క్రిస్పీగా ఎర్రగా కాలాలన్నమాట. మరి ఎర్రగా అన్నామని చెప్పేసి బ్లాక్గా కాల్చుకోవద్దు, అది వాసన వస్తుందన్నమాట. చూడండి, ఇలా బ్రౌనిష్ కలర్ వచ్చేదాకా మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. వీటిని చల్లారబెట్టుకోవాలన్నమాట. ఇప్పుడైతే ఫ్రై అయిపోయాయి, ఫ్రై అయిపోయాయో లేదో చూపిస్తాను చూడండి. ఇదిగోండి, ఒక స్మాషర్ అయితే తీసుకున్నాను, నాలుగు పప్పులు వేసుకొని జస్ట్ అలా ప్రెస్ చేసినట్టయితే అలా పగులుతుందన్నమాట. చూడండి, కలర్ కూడా లోపల కూడా చేంజ్ అయింది, పైన బ్లాక్ అవ్వకుండా లోపల కూడా బాగా ఫ్రై అయిందన్నమాట. బ్లాక్ అవ్వడం ఏంటి, ఆల్రెడీ బ్లాక్గా ఉంటాయి కానీ అడగొద్దు, ఎందుకంటే పప్పు మినపగుళ్ళు నల్లవే, నల్ల మినపగుళ్ళు కాబట్టి, పప్పు మినపగుళ్ళు నల్లగానే ఉంటాయి కాబట్టి సునుండలు కూడా అలానే వస్తాయన్నమాట. సో చివరిసారిగా మనము ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు బియ్యం అయితే వేసుకోవాలన్నమాట. అవి కూడా వేసి బాగా పచ్చివాసన అంతా పోయేదాకా వాటితో కలగలిపేసి ఫ్రై చేసేసుకోవాలి. ఎక్కువ అయితే పోసుకోవద్దు, జస్ట్ ఒక 2 to 3 టేబుల్ స్పూన్స్ పోసుకుంటున్నట్టయితే సరిపోతుంది. బెల్లం వచ్చేసరికి కేజీ సున్నుండలకి, కేజీ మినపగుళ్ళకి 900 గ్రాములు అయితే సరిపోతుందన్నమాట. మీరు స్వీట్ షాప్లో లాగా బాగా తీయగా తినాలి అనుకున్న వాళ్ళకి అయితే కేజీకి కేజీ వేసుకోవచ్చు అన్నమాట. చూడండి, బియ్యం కూడా పప్పులతో కలిసి బాగా ఫ్రై అయిపోయినట్టున్నాయి, కలర్ కూడా మారాయి కదా. ఈ విధంగా తయారవ్వాలన్నమాట. వీటిని మళ్ళీ మనము 1 నుంచి 2 గంటల వరకు చల్లారబెట్టుకోవాలన్నమాట. మొత్తం చల్లారాలి, పూర్తిగా చల్లారాలి. పూర్తిగా చల్లారిన తర్వాత మీకు ఇష్టమైతేనేమో మిల్లుకు వెళ్ళి పట్టించుకోండి పిండిని, లేకపోతే మిక్సీలోనే వేసుకోవచ్చు. నేను మీకు మిక్సీలో వేసే చూపిస్తున్నానన్నమాట. బయట పట్టించుకున్నట్టయితే మనకి బరక బరకగా రావు, బయట స్మూత్గా వేస్తారన్నమాట. వాళ్ళకి మనం ఎంతైనా చెప్పండి, అయినా కానీ వాళ్ళు పిండిని స్మూత్గా వేస్తారు. సున్నుండలకి ఎప్పుడైనా సరే పిండి మరీ స్మూత్గా ఉండకూడదన్నమాట. కొంచెం బరకగా ఉన్నట్టయితే కొంచెం క్రిస్ప్ క్రిస్ప్గా ఉంటుంది, కొంచెం పంటికి తగులుతూ ఉంటుందన్నమాట. సో ఇప్పుడు చల్లారిన తర్వాత నేనైతే ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోనే 2 యాలకులు కూడా వేసి పిండిని అయితే పడుతున్నానన్నమాట, మిక్సీలోనే పడుతున్నాను. ఏమాత్రం బయటికి వెళ్ళే పని లేకుండా ఇంట్లోనే ఈజీగా చేసుకోవడం కోసం ఈ ప్రాసెస్ని అయితే చూపిస్తున్నానన్నమాట. సో పైన చూసి మోసపోవద్దు, పైన పిండి పిండిగా కనిపిస్తుంది కానీ లోపల పలుకులు పలుకులుగా ఉంటుంది. మరీ ఇంత పలుకులు కూడా వద్దు, మళ్ళీ 2 ట్రిప్ కూడా పట్టుకోవాలి పిండిని. ఓ పట్టుకోమన్నాం కదా అని చెప్పేసరికి మరీ స్మూత్గా పట్టుకోవద్దు. చూడండి, కన్సిస్టెన్సీ ఇలా ఉంటే సరిపోతుందన్నమాట. ఇప్పుడు మనము మిక్సీ పిండిని మనం ఒక బౌల్లోకి అయితే షిఫ్ట్ చేసేసుకుందాము, అట్లానే మిగతా పిండిని కూడా వేసుకుందాం అన్నమాట. సో ఇది వచ్చేసరికి బెల్లం అన్నమాట. బెల్లం మీరు ఏ బెల్లమైనా యూజ్ చేసుకోవచ్చు,
తాటి బెల్లము అవి అయినా యూజ్ చేసుకోవచ్చు, కానీ స్మెల్ రాకుండా ఉండే బెల్లం అయితే తీసుకోండి. కేజీ వచ్చేసరికి 90 రూపాయలకి అయితే తీసుకున్నాను నేను, మార్ట్లో తీసుకున్నాను, మోర్లో తీసుకున్నాను అన్నమాట. ఒక కేజీ కరెక్ట్గా ఉంటుంది. ఇప్పుడు మనకు 900 గ్రాములే కావాలి కాబట్టి ఇవి అయితే చాలా గట్టిగా ఉంటుంది. మీకు కావాలి అనుకుంటే ఆర్గానిక్ బెల్లం కూడా యూజ్ చేసుకోవచ్చు. ఆర్గానిక్ బెల్లం అయితే ఇంకా హెల్త్కి మంచిదన్నమాట. ఆర్గానిక్ బెల్లంలో ప్రిజర్వేటివ్స్ కూడా ఏమీ కలపరు, కానీ ఇందులో కొంచెం సున్నం కలుస్తుంది అని చెప్తే నేను కూడా విన్నాను, నాకు కూడా తెలియదు అన్నమాట. ఇలా మనకి ఎట్లా తెలుస్తుంది కొలత అనేది నేను ఇప్పుడు చూపించబోతున్నాను. వీటిని మనం ఇప్పుడు స్మాష్ చేసి పెట్టుకుందాము. ఇలా స్మాష్ చేసి పెట్టుకున్న తర్వాత మనము కొంచెం అయితే తీసి పక్కన పెట్టుకోవచ్చు, మరీ ముద్దలాగా చేసుకోవద్దు. ఆల్రెడీ మిక్సీలో పిండితో కలిపి వేసుకున్నప్పుడు పొడి పొడిలాడుతూ ఉంటుంది అన్నమాట. ఇప్పుడు మనము ఏదైతే సున్నుండలోకి కోసం పౌడర్ అయితే చేసి పెట్టుకున్నామో పిండిని, అందులో ఈ బెల్లాన్ని వేసి కలిపేస్తున్నాను. చూడండి, ఈ విధంగా నులుముకుంటూ మొత్తం పిండంతా కలిసేలాగా కలుపుకోవాలన్నమాట. ఆర్గానిక్ బెల్లం తీసుకున్నట్టయితే ఇంకా ముద్ద ముద్దగా వస్తుంది, అది కూడా చాలా మంచిది. ఎందుకంటే ఉండ చుట్టేటప్పుడు కూడా ముద్ద పడుతుంది కాబట్టి పిండి అనేది ముద్దగా పట్టినట్టయితే సున్నుండ చేసుకోవడానికి ఈజీగా అవుతుంది. ఇప్పుడు నేనేం చేశానంటే, నేను తీసుకున్న బెల్లము నార్మల్ బెల్లం కాబట్టి అచ్చు బెల్లం అయినా తీసుకోవచ్చు, నార్మల్ బెల్లం తీసుకున్నాను కాబట్టి నేను ఈ విధంగా పగలగొట్టేసి ఇలా పౌడర్ లాగా చేసి వేస్తున్నాను. వేసిన తర్వాత మనము ఈ పిండిలో మొత్తం కలిసేలాగా, కింద నుంచి పైదాకా కలిసేలాగా మొత్తం కలిపేసుకోవాలన్నమాట. పిండిలో కలిసిపోవాలి. మన ఛానల్లో ఏమన్నా కొత్త కంటెంట్ కావాలి అంటే, లేదా ఏమన్నా రెసిపీస్ కావాలి అంటే కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. అలాగే మన వీడియోస్లో ఇంకేమన్నా ఇంప్రూవ్ చేసుకోవాలి అనేది కూడా చెప్పండి. సో చూడండి, ఈ విధంగా కలిపేసుకోవాలన్నమాట. ఈ బౌల్లో చేయి తిరిగేలాగా లేదనమాట. ఇంకొక బౌల్లోకి అయితే షిఫ్ట్ చేసుకొని కలుపుకుందాము. బెల్లము మనకి కలిపేటప్పుడే అర్థమైపోతుంది అన్నమాట, ఎంత ఆపాలి ఎంత లేదు, ఎంత అయితే సరిపోతుంది అని వచ్చేసరికి. నేను వచ్చేసరికి 900 గ్రాములే కలిపాను. అర కేజీకి వచ్చేసరికి 400 గ్రాములు సరిపోతుంది. కేజీకి వచ్చేసరికి 800 గ్రాముల నుంచి 900 గ్రాములు అయితే సరిపోతుంది అన్నమాట. ఎందుకని చెప్తున్నానంటే స్వీట్ తినేదాన్ని బట్టి ఉంటుంది. స్వీట్ ఎక్కువగా తినాలి అనుకుంటే మాత్రం కేజీ వేసేసుకోండి. స్వీట్ కొంచెం తక్కువ తినే వాళ్ళైతే ఈ విధంగా 800 గ్రాముల నుంచి 900 గ్రాములు వేసుకోవచ్చు. ఇప్పుడు నేను వచ్చేసరికి 900 గ్రాములే వేశానన్నమాట. ఒక 100 గ్రాములంత బెల్లము అందాజాగా తీసి పక్కన పెట్టేసుకున్నాను. వేరే బౌల్లోకి వేసి మొత్తం షిఫ్ట్ చేసి కలిపేస్తున్నాను అన్నమాట. ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత మనం ఏదైతే మిక్సీ జార్ ముందు పిండి రుబ్బుకున్నామో, పిండి పౌడర్ చేసుకున్నామో, అదే మిక్సీ జార్లోకి వేసి మళ్ళీ మిక్స్ చేసుకోవాలన్నమాట. ఎందుకంటే మనము బెల్లం కలిపేసాం కదా పిండిలో, అది ఉండలుండలుగా లేకుండా మొత్తం బెల్లం అంతా పౌడర్లో కలిసిపోయేలాగా మళ్ళీ మిక్సీ అనేది పట్టుకోవాలి. ప్రీవియస్ వీడియోస్లో నేను సున్నుండలు ఒకసారి చూపించాను, కానీ మళ్ళీ చూపిస్తున్నానమాట. చూడండి, మనం చేత్తోనే చేసుకుంటేనే మంచిది అన్నమాట, ఇంట్లో చేసుకుంటేనే మంచిది. ఆ పిండి అనేది ఎంత బరకగా ఉంటే అంత టేస్ట్ ఉంటుంది. మరీ బరకగా అన్నా అని చెప్పేసి పలుకులుగా పెట్టుకోవద్దు, చూపించిన కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది అన్నమాట. ఇప్పుడు మళ్ళీ మనం సెకండ్ రౌండ్ వేసుకుంటాము, ఎందుకంటే బెల్లం కరగడం కోసము. బెల్లం అంతా పౌడర్లో బాగా కలిసిపోతుంది అన్నమాట. మీరు గనక పిండి మిల్లులో పట్టించుకున్నట్టయితే తర్వాత కూడా ఇదే ప్రాసెస్ అయితే జరుగుతుంది. మిల్లులో పిండి పట్టించుకున్న తర్వాత బెల్లాన్ని ఈ విధంగానే కలిపేసి మళ్ళీ మిక్సీలో మళ్ళీ సెకండ్ ట్రిప్ అనేది తిప్పుకోవాలి. చూడండి, అసలు స్మెల్ మామూలుగా లేదు. బెల్లము ఇలైచి మొత్తం కలిపేసి స్మెల్ మామూలుగా లేదనమాట. చూడండి, సున్నుండల కోసం రూపుదిద్దుకుంటుంది అన్నమాట. పిండి వచ్చేసరికి కరెక్ట్గా పర్ఫెక్ట్గా అయిందనమాట పిండి. ఇప్పుడు మనం ఒక బౌల్లోకి అయితే తీసేసుకుందాము. అలానే మిగతా పిండిని కూడా మిక్సీ జార్లో వేసి తిప్పుకుందాం అన్నమాట. చూడండి, మనం వెంటనే ఎప్పటికప్పుడు ముద్ద చేసేసుకుంటేనే మంచిది. నెయ్యి అనేది కలిపేసి మనం అంతవరకు నెయ్యి గనక ఫ్రిడ్జ్లో కనుక ఉన్నట్టయితే బయట పెట్టేసుకుంటే మంచిది, అది కరుగుతుంది. మనం మళ్ళీ నెయ్యిని ఒక ట్రిప్పు పొయ్యి మీద పెట్టేసుకొని కొంచెం పచ్చివాసన అది ఏం లేకుండా చూసుకోవాలన్నమాట.
సో చూడండి ఇలా అద్ది పెట్టుకుంటున్నాను మొత్తము ఇలా ముద్ద చేస్తే ముద్ద అయ్యేలాగా అయితే మరి ముద్దగా రాలేదు ఎందుకంటే నేను తీసుకున్న బెల్లం వచ్చేసరికి నార్మల్ బెల్లం కాబట్టి తాటి బెల్లము లేదా మామూలుగా అచ్చు బెల్లము అవి తీసుకుంటే ఇంకొంచెం ముద్దగా పడొచ్చు ఆర్గానిక్ బెల్లం అయితే ఇంకా ముద్దగా పడుతుందన్నమాట నేనైతే ఎం లాగా డిజైన్ చేశాను మా మాహిర్ పేరు చూడండి ఇప్పుడు మనం దీని మీద ఒక ప్లేట్ అయితే పెట్టేసుకుందాం అంతవరకు ఇప్పుడు నెయ్యిని పొయ్యి మీద పెట్టేసుకొని కరగబెట్టుకుంటున్నాను అన్నమాట ఇది వచ్చేసరికి దేశీ ఘీ అంటే ఆవు నెయ్యి అన్నమాట ఇక్కడ మాకు అదే దొరుకుతుంది అందుకోసమే నేను అదే చూపిస్తున్నాను మీకు ఏ నెయ్యి దొరికితే ఆ నెయ్యితో చేసేసుకోండి ఆవు నెయ్యి కూడా హెల్త్కి మంచిది బెల్లము మరియు మినపగుళ్ళు కూడా హెల్త్కి మంచిది అన్నమాట పిల్లలు స్కూల్కి వెళ్ళే పిల్లలు కనుక ఉంటే ఖచ్చితంగా ఇలా చేసి రోజు బాక్స్లో రెండు ఉండలు అయితే పెట్టేసేయండి ఐరన్కి ఐరన్ వచ్చేస్తుంది బ్లడ్ కూడా బ్లడ్ లెవెల్స్ కూడా తగ్గవన్నమాట పిల్లలకి చూడండి ఇప్పుడైతే చక్కగా కింద కూర్చొని ఒక్కొక్క ఇంకొక బౌల్లో అయితే వేసుకొని నూనెను అద్దుకుంటూ నూనె కొంచెం కొంచెంగా కలుపుకుంటూ కొంచెం కొంచెం పౌడర్ వేసుకుంటూ నూనె అయితే చుట్టుకోబోతున్నాను మొత్తం యుద్ధానికి రెడీ అయినట్టు మొత్తం రెడీ అయ్యానన్నమాట కూర్చొని వేరే ప్లేట్ ఎందుకంటే సున్నుండలు చేసుకొని అక్కడ పెట్టుకోవడం కోసము చూడండి నేను ఆల్రెడీ అద్ది పెట్టేశాను కాబట్టి అదంతా గట్టిగా అయిపోయింది ఇప్పుడు మనం మళ్ళీ పొడిలాగా చేసి ఇప్పుడు ఉండనైతే చుట్టుకోవాలి ఉండ చూడండి ముద్దలాగా రావట్లేదు పొడి పొడిగా అయిపోయింది ఇప్పుడు మనం కొంచెం కొంచెంగా పౌడర్ అనేది వేసుకుంటూ ఆ కొంచెంలో ఒక స్పూను నెయ్యి వేసుకొని అక్కడికక్కడ కలుపుకొని ఏ ముద్దకు ఆ ముద్ద ఎప్పటికప్పుడు చేసుకోవాలన్నమాట మొత్తం దాంట్లో మీరు నెయ్యి వేసి కలిపినా కానీ నెయ్యి అనేది సరిపోదు మీరు తీసుకున్న నెయ్యి అనేది సరిపోదు ప్లస్ ఉండ అనేది సరిగ్గా రాదనమాట అందుకోసమని ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా అయితే చేయండి అలా అక్కడికక్కడ కొంచెం నెయ్యి అయితే వేసి అక్కడికక్కడ ముద్దలాగా చుట్టుకోవాలి ఇంకా పొడి పొడిగా ఉన్నట్టుంది నెయ్యి అనేది సరిపోలేదు చూడండి నెయ్యి సరిపోకపోతే అలా విడివిడిగా అయిపోతుంది అన్నమాట మనం ఇంకొంచెం నెయ్యి వేసుకొని మళ్ళీ చేసుకోవాలి ఎలాగో నెయ్యి సరిపోలేదు చూడండి నెయ్యి సరిపోకపోతే చేతిలో ముద్ద ఆ విధంగా విడిపోతుంది మీరు తినేటప్పుడు దాకా ఉండదన్నమాట ఇంకొంచెం నెయ్యిని చేతికి అద్దుకొని చిన్న ఉండ అయితే చేస్తున్నాను అన్ని మిషన్స్ వచ్చాయి కానీ సుండనలు చేసే మిషన్ మాత్రం నాకైతే ఇప్పటిదాకా చిక్కలేదన్నమాట ఎక్కడా చూడలేదు నేను వచ్చేసరికి చూడండి చిన్నగా ఇలా అయింది సున్నుండ ఇప్పుడు పర్ఫెక్ట్గా సున్నలను చేసేద్దాము ఫస్ట్ వన్ కదా ఏదో అలా అలా వచ్చేసిందనమాట ఒక 10 సున్నుండలు చేయగలనే తర్వాత అయితే పర్ఫెక్ట్గా కుదురుతాయి చూడండి అలా మీరు మొత్తం నెయ్యి ఒకేసారి మాత్రం కలుపుకోవద్దు ఏ ఉండక ఆనుండ అప్పటికప్పుడు నెయ్యి చేతిలో వేసుకొని అలా అలా ఉండ చుట్టేసుకోండి చూడండి ఈ విధంగా పర్ఫెక్ట్గా వచ్చిందనమాట ఇదిగో పర్ఫెక్ట్గా సున్నుండలు అయితే చేసేస్తున్నాము సో ఫైనల్గా ఒక కేజీకి వచ్చేసరికి 130 సున్నుండల దాకా అయితే అయ్యాయి నేను మీడియం షేప్స్లో చేశాను కాబట్టి మీకు పెద్దవి కావాలంటే పెద్దవి చేసుకోవచ్చు చిన్నవి కావాలంటే చిన్నవి కూడా చేసుకోవచ్చు చాలా పర్ఫెక్ట్గా అసలు టేస్ట్ అయితే డిలీషియస్గా ఉందన్నమాట అసలు నేను అనుకోలేదు నేను ఇప్పుడు 5వ సారో 6వ సారో సున్నుండలు చేయడం కానీ ఇంత పర్ఫెక్ట్గా నాకు ఎప్పుడు రాలేదనే అనుకోవాలి షేప్స్ వచ్చేసరికి పర్ఫెక్ట్గా బజార్లో ఎలాగైతే సున్నుండలు అమ్ముతారో అలాగే వచ్చాయన్నమాట చూడండి అసలు తింటుంటే క్రిస్పీ క్రిస్పీగా కూడా చాలా బాగుందన్నమాట సున్నుండల షేప్ అయితే చివరికి తెచ్చాను ఎలాగో అలా కష్టపడి సో మన సున్నుండలు అయితే అయిపోయాయి మీకు కావాలి అనుకుంటే డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు చిన్న చిన్న పలుకుల్లాగా చేసుకొని ఫ్రై చేసుకొని నెయ్యిలో తర్వాత ఉండ చుట్టుకునేసేటప్పుడు అలా కలిపేయడమే మీకు కావాలన్న పైన గార్నిషింగ్కి కావాలన్నా కూడా పెట్టుకోవచ్చు అన్నమాట నాకైతే ఇలానే నచ్చాయి అబ్బా మరి ఈ వీడియో మరి మీకు నచ్చిందా నచ్చినట్టయితే లైక్ కొట్టండి షేర్ చేయండి సో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి పోపు డబ్బాకైతే వేసి పెట్టేశాను నాకు తెలిసి ఒక 7-8 రోజుల దాకా ఢోకా లేదు స్నాక్స్కి సో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్